రైతుల కోసం న్యూజివీడ్ సీడ్స్ కంపెనీ కొత్త హైబ్రిడ్ ప్రతి రకాన్ని అందుబాటులోకి తెచ్చింది. న్యూజివీడ్ సంస్థ సీఎండి ఎం ప్రభాకర్ ఎన్సీఎస్ 9011 ఆశా రకాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా విడుదల చేశారు. లక్షలాది మంది రైతులు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆశా హైబ్రిడ్ ప్రతి రకము తక్కువ పంట కాలము కలిగిన అధిక దిగుబడులను అందిస్తుందని, రెండవ పంటగా యాసంగి సాగుకు అనుకూలంగా ఉంటుందని సీఎండి ప్రభాకర్ చెప్పారు. కాండం బలంగా ఉండడంతో బలమైన గాలులను కూడా తట్టుకుంటుందని, కాయల బరువును తట్టుకుని నిలబడుతుందన్నారు. న్యూజివీడ్ సీడ్స్ నుంచి కొత్తగా తయారు చేసినటువంటి ఆశా 9011 ఎన్సీఎస్ 9011 హైబ్రిడ్ రకాన్ని అందరి రైతులకి పరిచయం చేస్తున్నాం. ఈ యొక్క కొత్త సంకర పత్తి రకం 9011 ఆశా అనేటువంటి పత్తి రకం చాలా పెద్ద కాయలు కలిగి ఉండి ప్రస్తుతం అందరి రైతులు కోరుకున్నటువంటి విధంగా చాలా సులువుగా పత్తిసేటువంటి రకం. అంతేకాకుండా అత్యధిక దిగుబడి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇతర ఏ ఇతర హైబ్రిడ్ కన్నా కూడా చాలా అధిక దిగుబడి ఇచ్చేటువంటి కెపాసిటీ క్షమత ఈ యొక్క హైబ్రిడ్ రకానికి ఉంది. చాలా త్వరగా పంటకు రావటం వలన పింక్ బోల్ వామ్ గులాబీ రంగు కాయదొలుచు పురుగు యొక్క సమస్యను కూడా ఇది తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. త్వరగా పంట అయిపోవటం వలన లేట్ అయిన కొద్దీ ఈ పింక్ బోల్ వామ్ డ్యామేజ్ ఎక్కువవుతూ ఉంటుంది. సో త్వరగా వచ్చేటువంటి రకాలు ఇవి తప్పించుకుంటాయి. సో ఈ 9011 రకం ఆశా రకం కూడా పింక్ బోల్ వామ్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంత పెద్ద కాయ ఉండటం, చాలా సులువుగా పత్తి రావటం, త్వరగా వచ్చేయటం, ఈ లక్షణాలతో పాటు దీనికి మిగతా రకాలతో పోల్చుకుంటే ఈ రసం పీల్చేటువంటి పురుగులు తక్కువ ఉంటాయి. దానివల్ల పురుగు మందులు కొట్టుకునేటువంటి ఖర్చు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క హైబ్రిడ్ది వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా లేదా వర్షాలు తక్కువైనప్పుడు కూడా, వర్షాభావ పరిస్థితులు కానీ వర్షం అధిక వర్షం పరిస్థితులు కానీ, ఇది మంచి నా రంగుతోటి చాలా ఆరోగ్యకరమైనటువంటి ముదురాకు పచ్చ రంగుతోటి తోట ఉండి తక్కువ ఎరువులతో కూడా మంచి పంట పండేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పత్తి క్వాలిటీ నాణ్యత చాలా మంచిగా ఉంటుంది.